టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అనయ్య, ఇప్పుడు ఏమైందని అలా దిగులుగా కూర్చున్నారు? ఆ ముసల్ది జనని కలిసి సవాల్ చేస్తే జరిగిపోతుందా? వాళ్ళనుకున్నది ఎందుకు జరుగుతుందా? పెదబాబు గారు, నేనున్నా మీకు, మీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే. చచ్చిపోమంటారా చెప్పండి, వెంటనే చచ్చిపోతాను. ఆ సంజయ్ గారు వచ్చి గొడవ చేస్తే మీరు ఇలా దిగాలుగా కూర్చుంటారా? మీరు ఇలా బాధపడుతుంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను బావగారు. ఏది, ఒకసారి సింహంలా గర్జించండి. ఇలా ఒంటరిగా కూర్చుంటే ఎలుకలు కూడా మీ మీద సారీ చేస్తాయి. లేచి నిలబడండి, ఒక్కసారి వినోదానికి గట్టిగా అరవండి. రేయ్, నువ్వు నోరు మూసుకున్నట్టు, లేదంటే బయటికి వా. చెప్పాడు కదా వెళ్ళు. వీళ్ళొకళ్ళు వీళ్ళు ఎప్పుడు నన్నే బయటికి పంపించేస్తారు. వేరే విషయంలో మనం అనుకున్నది జరగకపోవచ్చు, కానీ ఇది మన సంస్థానం. ఇక్కడ అన్ని మనం అనుకున్నవి జరుగుతాయి. హలో, చెప్పండి సార్. అవునా, సరే సరే, నేనే వస్తాను. కళ్యాణ్ కంపెనీకి వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళలేదా? అది ఆ పద్మనాభం ఫోన్ చేసి అడుగుతున్నాడు ఎందుకు రాలేదని. అది కదనయ్యా, నాకు వేరే పనుండి. సరే పద, ఇప్పుడు వెళ్ళొద్దాం. అన్నయ్య, మేమిద్దరం కంపెనీ వరకు వెళ్ళొస్తాం. సర్లే పద. నువ్వేంటి అక్కడ? పద. బావగా ఒక్కరే ఉన్నారు కదా, తోడుగా ఉందామని. వీడొకడు ఎన్నాళ్ళో నేను చూస్తాను. బావగారు మీరెళ్ళండి, నేను ఆయనకు తోడుగా ఉంటాను. నువ్వేం తోడుగా ఉండాల్సిన అవసరం లేదు, పద. అంతేనంటారా? సరే. విద్యా ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదక్క. పాపం చాలా డల్ అయిపోయింది. అక్క, నువ్వు మందులు కొనడానికి వెళ్ళావా? అవును.
ఇక్కడ పెద్ద పంచాయతీ జరిగింది. పెద్దబాబు గారు కోపంగా గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. మిగతా వాళ్ళంతా బయటికి వెళ్లారు. ఇప్పుడు నేను చూసి ఏమంటారో ఏంటో. ఏంటే రహస్యాలు చెప్పుకుంటున్నారా? వచ్చేసావా పెద్దోడా? నీ పెళ్ళం వచ్చిందిరా? ఈరోజేం ఉపన్యాసం ఇవ్వబోతున్నావు? ఆ ముసల్ది నీకేదో ఒకటి చెప్పి రెచ్చగొట్టుంటుంది. మేం కనిపించకపోతే తమరి నోరు బాగానే లేస్తుందట కదా. కవిత కూడా చెప్పేవంట కదా, మేం కనిపించండి కాసేపేనే, తర్వాత మీరు ఇక్కడికి రావచ్చుండే. అవునవును. ఏయ్ ఏంటే? టాబ్లెట్ పేరు కనబడట్లేదు అన్నాను అత్తయ్య. నీకు ఒంట్లో బాగోకపోయినా పొగరకు మాత్రం ఏం తక్కువ లేదు. మూగముద్దుల్లో ఉండే నలుగురు బాగానే నాటకాలు ఆడుతున్నారు. అమ్మ సరస్వతి, మేడమీదికి వెళ్ళు, నా కొడుకు నీ కోసం అక్కడ కాచుకుని ఉన్నాడు. అక్క నువ్వు ఇవిడి మాటలేం పట్టించుకోకు. నువ్వు వెళ్ళకక్క, ఆయన అసలే రగిలిపోతున్నాడు. ఏదో ఒకటి వాగుతారు. వాగని అక్క. అక్క వద్దన వినకుండా వెళ్తుంది. వెళ్ళి చూసొద్దామా? పద. నేను వచ్చేసానండి. ఎక్కడికొచ్చావు? ఎందుకొచ్చావు? మీకు నచ్చిన మీ బామ్మగారింట్లోనే ఉండొచ్చు కదా. ఈ శివరామ్ గారి ఇంటికెందుకు? అదేదో అంటారు కదా స్వాతంత్రం జన్మ హక్కు అని. ఆ స్వతంత్రం అనే మాటని అడ్డు పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, అంతే కదా. ఇది జైల్లో ఉందన్నావు కదా, ఎందుకొచ్చావు మళ్ళీ ఈ జైలుకి? ఓహో, అజ్ఞానం, తెలివి తక్కువతనం, మూర్ఖత్వం, ఈ లక్షణాలన్నీ నాలో ఉన్నాయని నన్ను బాగు చేయడానికి వచ్చావా? మైక్ ఉంది కదా అని ఏదేదో మాట్లాడావు. ఏంటి, గుణగణాలు వంశపారంపర్యంగా వస్తాయా? అంటే మేం తరతరాలుగా మూర్ఖంగా ఉన్నామంటావా? కాదే, మేం మా తెలివితేటలతో ఎంతో కష్టపడి పైకొచ్చాం. ఈ ఆస్తంతా మా కష్టార్జితం. ఈరోజు మీరు అనుభవిస్తున్నారు కదా, ఇల్లు, కారు, బంగ్లా, అవన్నీ మేం కష్టపడి పనిచేసి సంపాదించినవే. ఇవేమీ లేకుంటే ఎక్కడికైనా వెళ్ళి మీరంతా ముష్టెత్తుకోవాల్సిందే. ఇలా ఇంట్లో హాయిగా కూర్చొని కాలు మీద కాలేసుకొని తినటం కుదరదు. ఏంటి, మగాళ్ళంతా రోగులా? వాళ్ళని నయం చేయాలా? నువ్వేమన్నా పెద్ద డాక్టర్వా? రోగులం మేం కాదే. ఇలా మాట్లాడే మీలాంటి ఆడవాళ్లే రోగులు, ముందు తెలుసుకో.